మీరు మిమ్మల్ని బాగా అంటే మెడిటేషన్లో మనం ఎన్నో అనుభవాలు పొందుతుంటాం. ఏదైనా ఒక అనుభవం మిమ్మల్ని బాగా కదిలించిన అనుభవం మీ లైఫ్లో? కదిలించిన అనుభవం అంటే ఒక రియాలిటీ, మహాయోగ్ధాన్ కుంభో స్టేజ్ సెట్ అయిపోయింది. అంతా వచ్చి లాస్ట్ అంతా సెట్ చేసేసారి స్టేజ్. నేను ఆ మెట్లు దిగుతూ వెళ్తున్నాను, చాలా ఏడుపు వచ్చింది నాకు. ఎంత ఆనందం అంటే ఏడుపు ఇన్ ద సెన్స్, ఇదంతా ధ్యానమాచకలో ఆ స్టేజ్ చూసి ఇలా ఉండాలి అనుకున్న ఎన్ని ఏళ్ల కళ అలా మేనిఫెస్ట్ అయితే అస్సలు ఇంకేం అక్కర్లేదు అనిపించింది. అంత అద్భుతంగా అంటే ఇది మనం సృష్టించగలిగాము, మనకు ఒక ఆపర్చునిటీ దొరికింది అని చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ధర్మచక్రాలు అంతమంది రావడము, ఆ స్టేజు, ఎవ్రీథింగ్ ఎంత పర్ఫెక్ట్గా నడుస్తుంది. అది కొంచెం మాత్రం మేము స్టార్ట్ చేయగలిగాము. అసలు మహాయోగ ధ్యాన కుంభం అనేది ఫస్ట్ ఏ ఇయర్లో స్టార్ట్ అయింది? 2000 ఇప్పుడు ఆర్ అయ్యాయి. ఆర్ అంటే 6 or 7 అనుకుంటా. 16 or 17. ఓకే, అంటే ధ్యాన మహాచక్రాలు అన్నీ చూసి అలాంటిది ఒకటి రిప్లికా ఋషికేశ్లో దింపారు. ఓకే, తర్వాత మీ క్రియేషను, ఇప్పుడు ఒక ఆలోచన, ఆ ఆలోచన నిజంగా ఒకటి భూమి మీద రూపాంతరం చెందడం అన్నది జరిగినప్పుడు మన లోపల ఉన్నటువంటి సంకల్ప శక్తి ఇంకా ఒక 100 రెట్లు పెరుగుతుంది. బై డిఫాల్ట్గా మన పట్ల మనకున్న నమ్మకం కూడా పెరుగుతుంది. సో ఏకంగా ఇప్పటివరకు 6 చేశారు, ఈ 6 నుంచి మీరు నేర్చుకున్న అనుభవం ఏంటి? ఎవ్రీ టైం కొత్త అనుభవమే, ఎవ్రీ టైం ఒక కొత్తది నేర్చుకుంటూ ఉంటాం, ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయడం అని. సో మొన్న సాటిలైట్ ఛానల్ లాంచ్ అప్పుడు ఒక పర్ఫెక్ట్, అంటే ఒక టీమ్ వర్క్ ఎట్లా ఉంటుంది, ఒక గ్రూప్ కాన్షియస్నెస్ ఎట్లా ఉంటుందో మొన్న చూసాం. చాలా అద్భుతంగా అనిపించింది, అంటే ఒక తృప్తి వచ్చింది. ప్రోగ్రామ్ చేస్తే ఎట్లా చేయాలి, టెన్షన్ లేదు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, ఎంత హ్యాపీగా అంటే తక్కువ సమయంలో కూడా ఎంత అద్భుతంగా చేయగలిగాము అని అనిపించింది. చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది.